భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశంలో ఆవిర్భవించి 97 సంవత్సరాలు పూర్తి చేసుకొని 98వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. రోజు ఈ 97 సంవత్సరాల కాలంలో ఈ దేశ అభివృద్ధిలో ప్రధానంగా భారతదేశానికి స్వతంత్రం సాధించడంలో ఆ రోజు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడమే కాదు ఈ దేశంలోనే వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకించి పంజాబ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోని సోవియట్ రష్యాలోని సోషలిజం విజయవంతమై లెనిన్ నాయకత్వంలో అక్కడ సోషలిస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విప్లవం విజయవంతమై సోషలిస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ స్ఫూర్తితో సామ్యవాద దృక్పథంతో స్వతంత్ర భారతదేశంలో అందరూ సమానంగా ఉండాలనేటటువంటి భావంతో అప్పటికి చదువుకున్నటువంటి యువకులంతా కూడా విప్లవ గ్రూపులుగా ఏర్పడి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ ప్రాంతాలన్నింటిలోనూ కూడా పోరాటం చేశారు. ఆ గ్రూపుల్లో పనిచేసినటువంటి వాళ్ళు ప్రధానంగా భగత్ సింగ్ సహచరులు కానివ్వండి, అలాగే గదర్ వీరులు సహచరులు కానివ్వండి, వీళ్ళంతా కూడా తదనంతరం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా చేరారు. వాళ్ళలోని శివవర్మ కానివ్వండి, కమ్రేడ్ అజయ్ కుమార్ ఘోషు, కమ్రేడ్ పిసి జోషి, అలాగే చిట్టగాంగు ఆయుధ కర్మాగారం మీద కమ్రేడ్ సూర్యసేన్ నాయకత్వంలో జరిగినటువంటి దాడిలో పాల్గొన్నటువంటి కమ్రేడ్ కల్పనా దత్, వీళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. లొంగుబాటుకి సంబంధించి, క్షమాపణలకు సంబంధించి లేఖలు రాసినటువంటి వాళ్ళు స్థాపించినటువంటి పార్టీ వారసులుగా ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు భారతదేశ స్వతంత్రానికి కొత్త భాష్యం చెప్తూ ఈరోజు ప్రజాస్వామ్యం అనంటే ప్రజాస్వామ్యం ప్రశ్న లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. అటువంటిది వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనుల్ని ప్రశ్నించే వాళ్ళందరినీ నిర్బంధించేటటువంటి పద్ధతిలో వ్యవహరించడం కానివ్వండి.